ఉత్సాహంగా మరి కార్యక్రమానికి ఇచ్చేశారు మరి ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుద్దని ఆశిస్తూ మరి నేను ఆశిస్తూ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దాను నాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ అందరి ప్రియతమ నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారికి భీమ్లా నాయక్ హీరో పవన్ కళ్యాణ్ నాయక్కి మా సహచర మంత్రు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి సహచర శాసనసభ్యులు సోదరు గోపినాథ్ గారికి మరి దగ్గుపాటి రానా గారికి భీమ్లా నాయక్ టీం మెంబర్స్కి మా అందరి చిరకాల మిత్రుడు చిన్నబాబు గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి గారికి అన్ని లాంగ్వేజ్లో పట్టున్నటువంటి గారికి కూడా టీమ్ అదేవిధంగా భీమ్లా నాయక్ టీం మెంబర్స్ అందరికీ తమన్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున మరి భీమ్లా నాయక్ చాలా విజయవంతం అవుతుందని ఎందుకంటే చాలా ఎప్పటి ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నటువంటి ఈ సినిమా సినిమాని ఇరవై ఐదో తేదీ నాడు రిలీజ్ కాబోతుంటే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం అందరూ ఎంతో ఉత్సవంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు ఐదారు గంటల నుండి ఇంత వేచి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇక్కడే కాదు రెండు రాష్ట్రాలలో ఉన్నారని చెప్పడానికి ఈ యొక్క మీ యొక్క నిరీక్షణ అనే నిదర్శనం అని చెప్పుకుంటూ ఇక ఈ యొక్క భీమా భీములా నాయకు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆహ్వానించినటువంటి చిన్నబాబు గారికి త్రివిక్రమ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము